ఇప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ప్రపంచకప్ రానే వచ్చింది. మన ఇండియా వాళ్ళు ఎంత పాటుపడాలో అంత పాడుపడి సెమీఫైనల్లో కుప్పకూలిపోవడం జరిగింది. అప్పటిదాకా సరిగ్గా ఆడిన న్యూజిలాండ్ సడన్గా ఏమైందో తెలీదు, మన భారత్ వికెటర్స్ అంటే రోహిత్ శర్మ, ఇంకా విరాట్ కోహ్లీ, రాహుల్, కార్తీక్ ఇలా వరుసగా అందరి వికెట్లు తీసి మనకి చాలా గట్టి దెబ్బే పెట్టారు. లాస్ట్లో జడేజా బాగానే కష్టపడినా అది సరిగ్గా సరిపోక మనం ఓటమిని చూడాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా టీం కూడా ఈ సిరీస్లో చాలా ఫస్ట్ నుంచి చాలా బాగా ఆడింది. బట్ ఈరోజు మనం మ్యాచ్ చూసుకుంటే ఇంగ్లాండ్ చేతుల్లో ఆల్రెడీ ఆస్ట్రేలియా ఓడిపోయిందన్న విషయం అయితే ఖరారైపోయింది. ఇంకా ఫైనల్ జరగబోయేది ఇంగ్లాండ్ ఇంకా న్యూజిలాండ్లో. దీంట్లో విన్నర్ ఎవరని అనుకుంటున్నారా? నేను రాసి చెప్తున్నాను, ఈ సిరీస్లో కంపల్సరీ విన్ అయ్యేదైతే ఇంగ్లాండ్. అదేంటి, ఇంగ్లాండ్ ఫస్ట్ నుంచి సరిగ్గా ఆడలేదు కదా, ఎలా ఫైనల్స్కి వచ్చింది అని. ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి, మనం ఫస్ట్ నుంచి ఎలా ఆడేవని కాదు, ప్రస్తుతం ఉన్న ఫామ్ ఏంటి అనేది. ముందు మ్యాచెస్లో సరిగ్గా ఆడకపోయినా లాస్ట్ 3 మ్యాచెస్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే, మన ఇండియాని అవుట్ చేసిన మ్యాచే చూసుకోండి, ఇంగ్లాండ్ చాలా చాలా మంచి పరిస్థితిలో ఉంది. ఈరోజు ఆస్ట్రేలియా లాంటి స్ట్రాంగ్ టీమ్ని 224 పరుగులకే కట్టడి చేసిందంటే వాళ్ళ బౌలర్స్ కానీ వాళ్ళ బ్యాట్స్మెన్ కానీ ఎంత ఫామ్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. బేస్టో, రాయ్, మోర్గన్ ఇలా ప్రతి వాళ్ళు సూపర్ ఫామ్లో ఉన్నారు. సో వాళ్ళ హోస్ట్ కంట్రీలో ఈసారి కంపల్సరిగా విన్ అయ్యే ప్రపంచ కప్ విన్నర్ ఇంగ్లాండే. చాలాసార్లు హోస్ట్ కంట్రీలోని వాళ్ళే విన్ అవ్వడం జరిగింది. ఫస్ట్ నుంచి ఇంగ్లాండ్ ఫామ్లో లేకపోవడం వల్ల ఈసారి అలా జరగదేమో, ఆస్ట్రేలియా కానీ ఇండియా కానీ కప్పు గెలుస్తాయేమో అని అనుకున్నారు అందరూ. కానీ లేదు, ఇంగ్లాండ్ మళ్ళీ తన పూర్తి ఫామ్లోకి వచ్చింది. అండ్ అంతగా ఫామ్లో లేని న్యూజిలాండ్తో కంపల్సరిగా ప్రపంచ కప్ కొట్టి ఈ ఇయర్ విన్నర్గా నిలుస్తుంది ఇంగ్లాండ్. ఇది మాత్రం ఫిక్స్.